వరుస విజయాలతో దూసుకువెళ్తున్న కోల్కతా జట్టుకు శుక్రవారం ఊహించినంత షాక్ తగిలింది. అయితే మొట్టమొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొన్నటి వరకు కొనసాగక ఇక గుజరాత్ జట్టు మొన్న గెలవడంతో ఫస్ట్ స్థానానికి గుజరాత్ జట్టు వచ్చింది. ఇక రెండవ స్థానంలో కొనసాగుతుందనుకున్న కోల్కతా జట్టు నిన్నటి ఓటమితో తన స్థానాన్ని తారుమారు చేసుకుంది. ఇక హైదరాబాద్ జట్టు వరుసగా మూడవ గెలుపును సంతరించుకోవడంతో పాయింట్ల పట్టికలో భారీ మార్పులైతే చోటు చేసుకున్నాయి. అవి ఎలా ఉన్నాయనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి స్థానంలో గుజరాత్ టైటన్స్, రెండవ స్థానంలోకి రాజస్థాన్ రాయల్స్ వచ్చేసింది. అయితే మొన్నటి వరకు రెండవ స్థానంలో కోల్కతా జట్టు కొనసాగుతూ ఉండగా కోల్కతా జట్టు ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఆరు మ్యాచ్ల్లో మూడు గెలిచి మూడు ఓటమి పాలైంది. దాంతో ఆరు పాయింట్స్తో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉండగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ జట్టు మొన్నటి వరకు ఎనిమిదవ స్థానంలో ఉండగా నిన్న మ్యాచ్ గెలిచి ఏడవ స్థానానికి ఎగబాకింది. అయితే రెండవ స్థానంలో ఉండాల్సిన కోల్కతా నాలుగవ స్థానంలో, ఎనిమిదవ స్థానంలో ఉండాల్సిన ఎస్ఆర్హెచ్ జట్టు ఏడవ స్థానానికి వాళ్ళ ఒక స్థానాలను తారుమారు చేసుకున్నాయి. అయితే నిజానికి కోల్కతా జట్టు మొదటగా ఈ పాయింట్ల పట్టికలో కనుక చూసినట్టయితే మొదటి స్థానంలో ఉండేది. కానీ వరుస ఓటముల తర్వాత కోల్కతా జట్టు కొద్దిగా నెమ్మదించింది. మరి చూద్దాం రాబోయే మ్యాచెస్లో ఏ రకంగా ఆట మలుపు తిరుగుతుందని. అయితే ఈరోజు జరగబోయే డబుల్ హెడ్డర్ మ్యాచెస్లో ఖచ్చితంగా పాయింట్ల పట్టికలో భారీ తేడా అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.